తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో సూలూరుపేట నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎమ్మెల్యే కందాటి రజనీకాంత్, ఎంపీ విజయకుమార్ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు పేదల రక్తం తాగుతున్నారని విమర్శించారు. పేదలంటే ప్రస్తుత ప్రభుత్వాలకు చులకన భావమని ఆరోపించారు. అనంతరం కందాటి రజనీకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులలో పేదల పార్టీ అయిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీతోనే భావితరాల భవిష్యత్తు ఉంటుందని కందాటి అన్నారు. వారం రోజులలో జరిగే ఎన్నికల్లో 2 ఓట్లను బావి గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కందాటి కోరారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేనకూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికల సమయంలో బావి గుర్తుకి ఓటు వేయమని మిమ్మల్ని అడగడం కోసం మీ మధ్యకు రావటం జరిగింది. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించి ఈరోజు నడుస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ వీరందరూ కూడా పోటీలో ఉన్నా మన పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీల కోసం ఒక కొత్త పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా పేదలు కోల్పోతున్నటువంటి అవకాశాలను, హక్కులను, వారికి రావాల్సినటువంటి రాయితీలను, వాటాను ఇప్పించాలని నూతనంగా తీసుకొని వచ్చినటువంటి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తిరుపతి లోక్సభకు పార్లమెంటు అభ్యర్థిగా, సూలూరుపేట శాసనసభ సభ్యునిగా రజనీకాంత్ మేము పోటీ చేస్తూ మీ మధ్యకు వచ్చాము. మరి మిమ్మల్ని ఏం కోరుతున్నామంటే, మనల్ని మోసం చేసి మాట ఇచ్చి తప్పినటువంటి బీజేపీ లాంటి పార్టీలను ఆదరిస్తే వారు ఇంకా మోసం చేయొచ్చు. మాట తప్పినా ఏమీ కాదు, మాటలు ఎలక్షన్ ముందు చెప్పొచ్చు, 10 సంవత్సరాలైనా చేయకుండా ఉండొచ్చు, వీళ్ళేమి చేయలేరు అనుకుంటారు. అలాంటి పార్టీలకు ఓట్లేస్తే వారు ఇంకా మోసం చేయొచ్చు, రాష్ట్రాన్ని పాడు చేయొచ్చు అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. అందుకోసం బీజేపీ లాంటి పార్టీని కానీ, దానికి మద్దతునిస్తున్నటువంటి వైసీపీని కానీ కాకుండా మాకు బావి గుర్తుకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఎందుకోసం, ఏం మోసం చేసింది బీజేపీ, ఏ విధంగా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నది ఒక మాటలో చెప్పాలంటే, 10 సంవత్సరాల క్రితం 2014లో ప్రత్యేక హోదా ఇచ్చి, లక్షల ఉద్యోగాలు ఇచ్చి, వేల కోట్ల పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయింది, వారు ఇచ్చిన మాట నెరవేరడానికి చెప్పిన గడువు కూడా పూర్తయిపోయింది. ఇంతవరకు హోదా లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. అంతేకాకుండా విభజన చట్టం చేశారు, ఆ చట్టంలో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల ప్రకారం ఒక కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని, విశాఖపట్నం రైల్వే జోన్ పెడతామని, పోలవరం నిర్మిస్తామని, మన జిల్లాలో ఉన్న దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మిస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా చేయకపోగా కడపలో ఉక్కు కర్మాగారం పెట్టడం మాట దేవుడెరుగు. మనకు మన ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని వేలానికి పెట్టారు, ప్రైవేటు పరం చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మరి ఈ విధంగా ఉన్నది కూడా ఊడ్చేసి అన్యాయం చేసినటువంటి బీజేపీ, ఆ బీజేపీకి 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ, వారితో చేతులు కలిపినటువంటి టీడీపీ, ఎవరికి ఓటేసినా అది బీజేపీకే పోతుంది. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రానికి అన్యాయం, అక్రమం, దురన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది. ఇలా మాటలు చెప్పి మోసం చేసిన వారికి పొరపాటున ఓటేస్తే ఇంకా ఎవరైనా ఎన్నైనా మోసాలు చేయొచ్చు, ఎన్నైనా మాటలు చెప్పొచ్చు అనేటువంటి ఒక సందేశం వెళ్తుంది. అందుకోసం బీజేపీని కానీ, బీజేపీకి కొమ్ము కాస్తున్నటువంటి వైసీపీకి కానీ కాదని, ఈ కొత్తగా వచ్చిన పేదల పార్టీ, బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీల పార్టీ అయినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ బావి గుర్తుకి ఓటేసి ఎంపీగా, ఎమ్మెల్యేగా పార్లమెంటుకి, శాసనసభకు పంపించమని ఈ మేనకూరు ప్రజలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. అవకాశం రాలేదు, పెద్దందారుల పార్టీలకే మార్చి మార్చి, అవే గుర్తులను మార్చి మార్చి ఓట్లు వేశాం.
ఇక అలాంటి గతి గత్యంతరం మనకు లేదు. మన మన గౌరవంతో మన అభిమానంతో మన ఓటు వేసుకునే ఒక బారి ఈ బావి ద్వారా వచ్చింది. బావి గుర్తుకు ఓటు వేసి మన స్వాభిమానాన్ని చాటుకోమని మన తరపున నిలబడిన అభ్యర్థులను గెలిపించి చట్టసభకు పంపించండి. మీకోసం నిరంతరం కృషి చేసి మనం కోల్పోయిన ప్రతి హక్కుని సాధించే దిశగా మీకోసం పనిచేసి మీకు అందుబాటులో ఉండి మీ తరపున ఉంటామని చెప్పి తెలియజేస్తూ బావి తరాల భవిష్యత్తు కోసం బావి గుర్తుకు ఓటేయటానికి మీరందరూ కూడా సమాయత్తం అవ్వండి. 13న జరిగే ఎన్నికలో బావి గుర్తుకు వేసి మన బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు నేను మీకేం కొత్త కాదు, నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం ఇక్కడే తిరుగుతూ ఉంటాను. మనకు మన గ్రామానికి మన వాడకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు మన ఐఏఎస్ సుజీవ్ కుమార్ సార్ గారు. నేను ఎన్నెన్నో పార్టీలో ఉన్నాను, ఎన్నెన్నో పార్టీ నాకు ఎంత అన్యాయం చేశా కూడా ప్రతి ఒక్కరికి చేసేటువంటి తెలియజేసుకుంటున్నాను. నేను పడిన బాధల్ని మా సారగారు చెప్పడం జరిగింది. ఆయన నాకు చేసిన మోసాన్ని విని ఉంటే మన పార్టీలో ఉండాలని చెప్పి మన వాడకి సేవ చేయడానికి నాకు ఆయన అవకాశం కల్పించిన దానికి ఆయన పాదాభివందనం చేస్తున్నాను. ఎంతో మంది నాయకులు వస్తారు, నిన్న కాక మనో నాయకులు వచ్చాడు. ఆయన నిన్నోడో చూసారా, ఎప్పుడో 10 సంవత్సరాలకు వచ్చి ఓటు అడిగాడు, ఓటు వేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమయ్యా నీ పని చేయలేదంటే మా పార్టీ అధికారంలో లేదు అన్నాడు. మళ్ళీ నిన్న వచ్చాడు 5 సంవత్సరాల తర్వాత, అప్పుడు మళ్ళీ ఓటు అడిగాడు, అమ్మా నా పార్టీ అధికారంలో లేదు, ఈసారి ఏంటి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేస్తానని చెప్పాడు. కానీ చేశాడా? లేదు, గెలిచాడు, వెళ్ళిపోయాడు. నిన్న వచ్చాడు, మళ్ళీ మళ్ళీ చెయ్యండి. ఎన్నిసార్లు మోసపోతారు మీరు? ఎప్పుడు మోసపోయేవాళ్ళు ఇప్పుడు మోసపోతానే ఉన్నాడు. కానీ మోసపూర్తులు లేకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను. నేను ఎక్కడికో పోను, ఇది మన ఊరు, మన వాడ. నేను ప్రతిరోజు మీ కళ్ళ ముందే ఉంటా. ఈ కళ్ళ ముందే వ్యక్తిని గెలిపించుకుంటాడా? ఎక్కడి నుంచో వచ్చి కళ్ళపల్లి మాటలు చెప్పి వాళ్ళని గెలిపించుకుంటాడా? ఈ పారిశ్రామిక వాడలో ఎన్నో ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉన్నాయి, కానీ ఇక్కడ చదువుకున్న యువతకు మాత్రం డిగ్రీలు చేసినా కూడా 10వ తరగతి సర్టిఫికేట్ తీసుకెళ్లే మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంట ఎమ్మెల్యే గారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసి మనం పత్రం అయిపోతాం అనేసి ఎక్కడి నుంచో తీసుకొస్తారు. అక్కడ ఉండే వాళ్ళు మాత్రం ఐటీ చదివిన వాళ్ళే, కానీ ఐటీ కింద పనిచేసే వ్యక్తి మాత్రం డిగ్రీ స్టూడెంట్ అయి ఉంటాడు. ఇది మన దౌర్భాగ్యం, మన నాయకుడు చేసే దౌర్భాగ్యం. చెప్తున్నాం, మా పార్టీ అధికారం రాగానే స్థానికులకు 50% వాళ్ళ చదువుకు తగ్గట్టు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది నాయకులు అవకాశం ఇచ్చారు మన వాళ్ళకి సేవ చేయడానికి. ముఖ్యంగా మన గ్రామానికి వచ్చాను నేను. మన గ్రామంలో ఫస్ట్ మొట్టమొదటి మేనకూరు పుట్టిన తర్వాత ఒక ఏకైక ఎమ్మెల్యేగా ఫస్ట్ మొదలు పెట్టింది నేనే. దానికి అవకాశం ఇచ్చింది చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం, మన సారు ఎవరిని మంచివారు, ఆయన అన్ని విమర్శలు ఉంటాయి, ఎవరు మన ఎవరు తనని. ఎందుకంటే ఆయన అనుభవం 30 సంవత్సరాల కలెక్టర్. ఆయన అలాంటి వ్యక్తిని గెలిపించుకుందాం. ఆయన పార్లమెంట్కి వెళ్తే ఎంతో మందికి యువతకి ఉపాధి కల్పిస్తారని కూడా ఆయన మన మాట ఇచ్చినారు. ఆ మాట తిరుపతి పార్లమెంట్కి పోటీ చేస్తున్న డాక్టర్ ఐఏఎస్ విజయ్ కుమార్ సార్ గారికి బావి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయండి. అంటే సార్ ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా మన గ్రామానికి అవకాశం కల్పించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు. అలాంటి నా కూడా మీ రజనీకాంత్కి, మీ బిడ్డను, మీ సోదరును, మీ అన్నను బావి గుర్తుపై ఓటేసి అఖండ మిస్తాతో ఇద్దరిని గెలిపిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.